వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏప్రిల్ 15వ తేదీ చతుర్గ్రహ కూటమి రోజు ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. 2020వ సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీన చతుర్గ్రహ కూటమి ఏర్పడబోతూ ఉంది. చతుర్గ్రహ కూటమి అంటే 4 గ్రహాలు కలిసి ఉండటం అని అర్థం. ఏప్రిల్ 15వ తేదీ రోజున గురువు, కుజుడు, శని, చంద్రుడు యొక్క 4 గ్రహాలు కూడా మకర రాశిలో కలిసి చతుర్గ్రహ కూటమి ఏర్పడబోతూ ఉంది. ఈ యొక్క చతుర్గ్రహ కూటమి అనేది ఏప్రిల్ 15, ఏప్రిల్ 16, ఏప్రిల్ 17 ఈ యొక్క 3 తేదీలలోనూ కూడా ఉంటుంది. ఈ యొక్క 3 తేదీలలో కూడా ఈ యొక్క కూటమి యొక్క ప్రభావము అనేది చాలా విశేషంగా ఉంటుంది. ఈ యొక్క సంవత్సరానికి ఈ యొక్క సార్వారినామ సంవత్సరానికి రాజు అయినటువంటి బుధుడు మీనరాశిలో నీచపడి ఉన్నాడు. ఈ యొక్క సార్వారినామ సంవత్సరానికి మంత్రి అయినటువంటి చంద్రుడు చతుర్గ్రహ కూటమిలో మకరంలో నీచపడి ఉన్నాడు. ఈ యొక్క సార్వారినామ సంవత్సరానికి అధిపతి అయినటువంటి రాజుకి మంత్రికి శత్రుత్వం అనేది ఉంది. చంద్రుడికి బుధుడికి శత్రుత్వం ఉంది. ఈ యొక్క శత్రుత్వం వలన ఈ యొక్క సంవత్సరం ఏర్పడినటువంటి చతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం వలన 12 రాశుల వారు కూడా ఆలోచనలు సరైనటువంటి స్థితిలో ఆలోచనలు లేక ఈ యొక్క సంవత్సరము ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. ఆలోచనలలో సరైనటువంటి స్థితిగతులు లేక ఆలోచనలు సరైన విధంగా ఉండకపోవటము వలన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. దీనికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చంద్రుడు బలహీన పడ్డాడు. మనస్కారకుడైనటువంటి చంద్రుడు బలహీన పడి ఈ యొక్క చతుర్గ్రహ కూటమిలో ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సంవత్సరము మానసికంగా ఎలాంటి అశాంతి కూడా లేకుండా ఉండటానికి చతుర్గ్రహ కూటమి ఏర్పడినటువంటి ఈ యొక్క 3 రోజులలోనూ 12 రాశుల వారు కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఒక్కొక్క రాశి వారు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని చదువుకున్నట్లయితే చతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం వలన ఎలాంటి ఇబ్బందులు కూడా సంభవించవని జ్యోతిష శాస్త్రపరంగా తెలియచేయబడింది. మొదటిగా మేషరాశి వారు. ఈ యొక్క మేషరాశి వారు చతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావాన్ని తగ్గింప చేసుకోవడానికి ఓం శరవార్థవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని ఈ యొక్క 3 రోజుల పాటు కూడా ప్రతిరోజు కూడా 21 సార్లు చదువుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా వివాదాలకు దూరంగా ఉండటమే ఎంతో మంచిది. తర్వాత వృషభ రాశి వారు. ఈ యొక్క వృషభ రాశి వారు శ్రీ మాత్రే నమః అనేటటువంటి మంత్రాన్ని 1-3 రోజుల కాలం పాటు 21 సార్లు చదువుకుంటూ ఉండాలి. దీని వలన కొంచెం ప్రభావం అనేది తగ్గుముఖం పడుతుంది. ఒక గ్రహ కూటమి యొక్క ప్రభావం వలన ఎక్కువ ప్రమాదాలు ఏమీ లేనప్పటికీ కూడా ఉన్నటువంటి చిన్న చిన్న ప్రమాదాలు కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సమయంలో ఇప్పుడు చెప్పినటువంటి యొక్క మంత్రాన్ని 21 సార్లు తప్పకుండా ఈ యొక్క 3 రోజుల కాలం పాటు చదువుకోండి. తర్వాత మిథున రాశి వారి యొక్క విషయానికి వచ్చినట్లయితే మిథున రాశి వారు ఓం గం గణపతి అయిన మహా అనేటటువంటి గణపతి మంత్రాన్ని 15, ఏప్రిల్ 16, 17 తేదీలలో ఈ యొక్క 3 రోజుల పాటు కూడా రోజుకు 21 సార్లు చొప్పున చదువుకుంటూ ఉండాలి. చదువుకుంటే వీరుకున్నటువంటి చిన్న చిన్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోవటం అనేది జరుగుతుంది. ఓం గం గణపతి అయిన మహా గుర్తుంచుకోండి. అలాగే కర్కాటక రాశి వారు. ఈ యొక్క కర్కాటక రాశి వారు ఓం శ్రీం శ్రీ నమః అనేటటువంటి మంత్రాన్ని రోజుకు 21 సార్లు చొప్పున 1-3 రోజుల పాటు తప్పకుండా చదువుకోవాలి. అదేవిధంగా సింహరాశి వారు అష్టాక్షరి మంత్రాన్ని ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రాన్ని 21 సార్లు తప్పకుండా చదువుకోవాలి. ఓం నమో నారాయణ మహ తప్పకుండా చేయండి. మీకు మంచి భవిష్యత్ అనేది తప్పకుండా ఉంటుంది. ఈ యొక్క గ్రహ కూటముల యొక్క ప్రభావం వల్ల ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవటం జరుగుతుంది. అదేవిధంగా కన్యా రాశి వారు
ఓం శ్రీ మహాగణాధిపతే నమః అనేటటువంటి గణపతి మంత్రాన్ని 3 రోజుల పాటు రోజుకు 21 సార్లు చొప్పున ఏప్రిల్ 15, 16, 17వ తేదీల్లో తప్పకుండా చదవండి. అంతా కూడా మంచి జరుగుతుంది. ఆ గణపతి యొక్క అనుగ్రహం తప్పకుండా మీపై ఉండి అంతా కూడా శుభఫలితాలే కలగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఎవరికి ఇష్టం వచ్చిన దైవాన్ని వాళ్ళు కూడా పూజించుకోవచ్చు. అదేవిధంగా తులారాశివారు ఓం శ్రీ రాజమాతంగై నమః అనేటటువంటి మంత్రాన్ని ఈ యొక్క 3 రోజుల కాలం పాటు రోజుకు 21 సార్లు చొప్పున తప్పకుండా చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా వృశ్చిక రాశి వారు ఓం గుహాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 21 సార్లు ఈ యొక్క 3 రోజుల పాటు కూడా చదువుకోండి. ఇక ధనుసు రాశి వారి విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క రాశి వారు పఠించాల్సినటువంటి మంత్రం ఏమిటంటే ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని రోజుకు 21 సార్లు చొప్పున ఈ యొక్క 3 రోజుల పాటు తప్పకుండా పఠించండి. ఆ పరమశివుని యొక్క అనుగ్రహం తప్పకుండా మీపై ఉండి గ్రహాలలో వచ్చేటటువంటి మార్పులలో సంభవించే దోషాలన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అదేవిధంగా మకర రాశి వారు ఓం నమో వెంకటేశాయ నమః అనేటటువంటి మంత్రాన్ని రోజుకు 21 సార్లు చొప్పున 3 రోజుల పాటు తప్పకుండా చదువుకోవాలి. ఇక కుంభరాశి వారు ఓం హనుమతే నమః అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా 21 సార్లు చదువుకుంటూ ఉండండి. తప్పకుండా ఆ హనుమంతుని యొక్క అనుగ్రహంతో మీకు తప్పకుండా విజయాలే కలుగుతాయి. చివరిగా మీనరాశి వారు ఓం నమో భగవతే రుద్రాయ అనేటటువంటి ఈ యొక్క మంత్రాన్ని రోజుకు 21 సార్లు చొప్పున ఈ యొక్క చతుర్గ్రహ కూటమి ఉన్నటువంటి ఈ యొక్క 3 రోజుల పాటు కూడా తప్పనిసరిగా చదువుకోవాలి. అదేవిధంగా 12 రాశుల వారు కూడా ముఖ్యంగా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏమిటంటే ఈ యొక్క 12 రాశుల వారు ఈ యొక్క చతుర్గ్రహ కూటమి ఏర్పడినటువంటి 3 రోజులు అంటే ఏప్రిల్ 15, 16, 17వ తేదీలలో ఒక 3 రోజులలోనూ కూడా సాయంకాలం పూట మీ యొక్క గృహంలో వాయవ్యంలో ఒక మట్టి ప్రమిదను ఉంచి ఆ యొక్క మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి 16 ఒత్తులను విడివిడిగా వేసుకొని దీపాన్ని వెలిగించండి. అలా చేసినట్లయితే ఈ యొక్క చతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం వలన ఈ యొక్క సంవత్సరంలో మానసికంగా ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఉంటాయి. మానసిక అశాంతి అనేది తొలగిపోతుంది. నిర్ణయాలను తీసుకునేటప్పుడు సరైనటువంటి నిర్ణయాలను తప్పకుండా తీసుకుంటారు. మీ యొక్క ఆలోచనలు అన్నీ కూడా సరైనటువంటి స్థితిలోనూ ఉంటాయి. కాబట్టి ఏప్రిల్ 15 యొక్క చతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం వలన రాజుకి మంత్రికి శత్రుత్వం అనేది ఉంది. కాబట్టి ఈ యొక్క సర్వరీనామ సంవత్సరానికి అధిపతి అయినటువంటి బుధుడికి మంత్రి అయినటువంటి చంద్రుడికి ఉన్నటువంటి శత్రుత్వం వలన 12 రాశుల వారు కూడా ఆలోచనల్లో వచ్చేటటువంటి ఇబ్బందులు, మనసుకు కలిగేటటువంటి ఇబ్బందులు, వీటి అన్నింటినీ కూడా తొలగింప చేసుకోవడానికి ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా సరైనటువంటి నిర్ణయాలను తీసుకోవడానికి ఈ యొక్క చతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం ఉన్నటువంటి ఈ యొక్క 3 రోజుల పాటు కూడా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పరిహారాలను పాటించినట్లయితే ఈ యొక్క 3 రోజులు కూడా తప్పనిసరిగా మీ యొక్క ఇంటిలో వాయవ్య మూలన ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించి చూడండి. చతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం వలన రాబోయేటటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. బయటపడి చక్కటి శుభఫలితాలను తప్పకుండా అందుకుంటారు. తప్పకుండా ఈ యొక్క 12 రాశుల వారికి మేము చెప్పినటువంటి మంత్రాలను ఈ యొక్క 3 రోజుల పాటు కూడా 21 సార్లు పఠిస్తూ ఉండండి. గ్రహాలలో వచ్చేటటువంటి చిన్న చిన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు సంవత్సరం మొత్తం కూడా అంత అనుకూలంగానే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.